ఎవరు Killing spree! Hi, hello, namaste guys. Welcome back to my new solo vs cat gameplay video. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా బ్లూ జోన్ లో అయితే దిగిపోయా. ఎందుకు దిగానో తెలుసా? మీ అందరికి తెలిసే ఉంటుంది M1 Update 7 కోసం. అది దొరికితే బాగా హెడ్ షాట్లు కొట్టొచ్చు. అరే యార్, ఇక్కడ థామ్సన్ ఉంది కానీ లోపలికి వెళ్తే వాడు కొట్టేస్తాడు. వాడి దగ్గర గన్ ఉంది, నా దగ్గర లేదు. ఏం లేదు మామా. గన్నురా, నువ్వేమనుకున్నావురా? అంటే యవ్వా, నేను అనింది గన్ను బాయ్, తప్పుడు కోతులు గుర్తావా? మెడకాయ మీద కాలేసి తొక్కుతా. లేదు లే, నీకు బాగా కొవ్వు ఎక్కింది, కొవ్వు అంతా తగ్గియాల, చాలా రోజులైంది కదా. ఆ కొడతాలే బాయ్, కొట్టేకే కదా వచ్చింది. నా ఆడకాదులే పయ్యా, ఈడుసుడు బాయ్. ఈ అప్ప పేరు వైట్ అంట. వైట్ అని పేరు పెట్టుకొని నల్ల బట్టలు వేసుకొని వచ్చినాడు. అయిపోయాడు. ఓకే, ఒక కిల్ అయితే వచ్చేసింది. ఇంకా ఇక్కడ అరే, నాకు M1 Update 7 కావాలి. అవును, ఫ్రీఫైర్ ఆడే మా మామ కాదులే గాని వాడి కూతురుందంటావా? కూతురుంటే బాగుండు, అది కూడా గేమ్ ఆడల్లా. ఇక ఎం గున్ నా గేమ్ లోకి రావాలా? ఇక వదిలేదే లేదు. ఇదేం రా, ఏం వాడుకెళ్తుంది? ఓకే, వీడైతే నాకు కేగాడు, ఇంకా అక్కడ నాకయ్యాడు. మనం కిల్ తొప్పేద్దాం. ఓకే, కిల్ కూడా వచ్చేసింది. ఈ కిల్ కూడా వచ్చేసింది. మొత్తం 3 kills. రే, ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుంది రే. అదిగో ఎన్ని గ్లూవల్స్ ఉన్నాయి చూడు. నేనేమన్నా నీకు అట్లా బాట్న కొడుకు అనుకున్నావా? నేను దూకును, ఇటు నుంచే కొడతాను. ఓకే, బ్యాడ్ బాయ్ గడ్ నాక్. ఇక్కడ ఇంకో ఎనిమి. అరే దాక్కున్నాడు. ఓ, దాక్కుని దాక్కుని కొడతాడే అప్ప. కవర్ ఫైట్ ఏం నాకు రాదా? కవర్ ఫైట్ ఇక్కడ వద్దులే, కిందకి పోయి కొడదాం వాడిని. M1 Update 7 దొరుకుతుందని ఎదురు చూస్తున్నా అప్పటి నుంచి, కానీ దొరకట్లేదు. అదిగో వీటికైతే హెడ్ షాట్ కొట్టేసా? వైట్ అంట. ఈ వైట్ గార్డ్ ఎన్నిసార్లు చేస్తాడో ఏంటో. అదిగో ఇక్కడైతే 8 ఉన్నారు. ఓ ఇద్దరు. అరే చంపేశాడు ఇన్ని. నాకిల్లే దొబ్బేస్తావా, నిన్ను బాంబే చంపేస్తా. థూ, ఇదేం గన్నరా, నా మీదే పడుతుంది బాంబు. తెల్ల బట్టలు వేసుకుని వచ్చి వీడు. అరే ఆడి పారిపోతాడు. వీడున్నాను లేపయ్యా. ఓ చూసేసినాడు. ఇన్ని ఇట్లా కాదు, ఎట్లా కొట్టాలో అట్లా కొడతా. ఇదేందప్ప కిల్ వచ్చింది? ఓ, అప్పుడు నాకు చేశా కదా ఆ కిల్, ఇప్పుడు వచ్చింది. వీడేంది అసలు, ఈ తెల్ల బట్టలు వేసుకుని మీద మీదకి వస్తున్నాడు అప్పటి నుంచి. వీడికి హెడ్ షాట్ కొట్టాలా? అదిగో పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? ఇటు సైడ్ ఇంకో 8 ఉండాలా? వాడు కూడా పారిపోయాడు. ఇద్దరు ఒకే టీం అనుకుంటా. అదిగో తెల్ల బట్టలు వేసుకున్నాడు నాకు. అరే వీడు కొట్టేశాడే. అబ్బా, కిల్లు దొబ్బేసింటే బాగుండేది. అక్కడి నుంచి మెల్లగా ఇక్కడికైతే వచ్చేసా. నాకు ఇప్పుడు M1 Update 7 దొరికింది. అదిగో లాంగ్ లోకి 8 వస్తున్నాడు. దగ్గరకు వస్తే M1 Update 7 తో కొడదాం, దూరం అయితే ఈ స్కాప్ తో కొట్టేద్దాం. ఓకే, వీడికి హెడ్ షాట్ కొట్టేసాం. అరే లాస్ట్ లో హెడ్ షాట్ పడింది. వీడేవాడు. అరే ఇంకా ఇప్పుడే దిగినట్టున్నాడు. వీడి దగ్గర గన్స్ కూడా లేవు, ఎక్కడికో పారిపోతున్నాడు. అరే వైట్ అంట. ఈ వైట్ గాడు ఎన్నిసార్లు చేస్తాడో ఏంట నా చేతుల్లో. ఇది 2వ సారి కాదు, 3వ సారి. 3 సార్లు చచ్చాడు, చూద్దాం ఎన్నిసార్లు చేస్తాడు నా చేతుల్లో. ఫస్ట్ వీడికి రివైవ్ ఇచ్చినోడిని కొట్టల్లా. వాడెక్కడుంటాడు? పైన ఉంటాడు. పైకి వెళ్దాం ఇప్పుడు. ఇక్కడైతే ఏదో గొడవ జరిగింది. వాళ్ళ టీమేట్ ఇక్కడ ఉండొచ్చు. అదిగో ఉన్నాడు. ఓ లూట్ చేస్తున్నాడు. అయిపోయాడు. హెడ్ షాట్ కొట్టేశాం. మొత్తం 8 kills. ఇంకా 22 మంది. ఇంకా బయట ఏదో గొడవ జరుగుతుంది. ఇప్పుడు బయటికి వెళ్దాం. అదిగో ఎవరినో కొడుతున్నాడు అప్ప. గడ్డేసుకుంటే తప్పించుకుంటావేం బాయ్. అయిపోయాడు. అరే డైరెక్ట్ కిల్ వచ్చేసింది. అంటే ఆ వైట్ గార్డు వీళ్ళ టీమేట్ అయితే అయిపోతాడు, లేకపోతే ఇంకా ఉంటాడు, మళ్ళీ కొట్టచ్చు అన్ని. ఇక్కడైతే 8 చాలా మంది ఉన్నారు, అందుకే ఒక UAV లైట్ అయితే వదిలాను. దీని మీద అయితే ఒక 8 ఉన్నాడు. ఇంకా మిగతా వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు కూడా, కానీ వాళ్ళు పెండింగ్ మిషన్ దగ్గర ఉన్నారు. ఫస్ట్ వీళ్ళని కొట్టేసి వాళ్ళ దగ్గరికి వెళ్దాం. అరే అమ్మాయి, టీమప్ లేదు, తొక్క లేదు, నేను కొట్టేస్తాను. నేను ఫస్ట్ బూయ కొట్టాలా, వీడియో పెట్టాలా, ఆ తర్వాత టీమప్ లో. ఓకే గైస్, మొత్తం 10 kills అయితే కొట్టేసా. ఇంకా 20 మంది అయితే ఉన్నారు. వెండింగ్ మిషన్ కాడ అయితే 8 ఉన్నారు. ఇప్పుడు అక్కడికైతే పోదాము. అరే మీరైతే గమనించారా, ఇక్కడైతే ఒక 8 దిగాడు. అదిగో
ఒకటి కాదు చాలా మంది దిగి ఉంటారు, ఎందుకంటే ఇక్కడ ఫైట్ అయింది, ఫైట్ అయితే వాళ్ళు రివైవ్ ఇచ్చుకొని ఉంటారు. అరే యార్ వాడు కింద దూకేశాడే, వీడున్నాడులే, వీడికి వన్ ట్యాప్ కొడదాం. మిస్ అయింది, ఈసారి కనెక్ట్ అయింది. సింకు అంట వీడి పేరు. ఓకే మొత్తం 11 kills. ఇప్పుడైతే కిందకి వెళ్దాము, కింద చాలా మంది ఎనిమిస్ ఉన్నారు, వాళ్ళు వాళ్ళే కొట్టేసుకుంటున్నారు. నేను వస్తా నాగండ్రా రే. వీళ్ళు సానా కశ్మీర్ ఉన్నారు, అప్పటి నుంచి గొడవ జరుగుతుంది. అదిగో ఎనిమి ఉన్నాడు, రెడ్ కలర్ షర్ట్ వాడు, వీడికి హెడ్ షాట్ కొడదాం. అరే దూరం గెలిపోయాడే, దూరం పోతావేంద్రా, M1W7తో కొడదాం అనుకుంటే అయిపోయాడు మొత్తానికి. ఇంకా ఇంకా ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళకన్నా హెడ్ షాట్లు కొట్టచ్చు, కానీ ఇక్కడ ఎవరు లేరు. అరే యార్ ఇంకా 15 మంది ఉన్నారు కానీ కనిపించట్లేదు ఎవరు. ఎక్కడికి వెళ్ళారా మీరంతా? అదిగో 8. అరే వైట్, ఈ వైట్ గాడు ఎన్నిసార్లు చేస్తాడు? ఇప్పుడు 4, 4వ సారా 5వ సారే ఏమో నాకు గుర్తులేదు. మీకు గుర్తుంటే కామెంట్ చేయండి గైస్. నాకు తెలిసి 4వ సారి అనుకుంటా. ఈ బిల్డింగ్ లో కూడా ఎవడూ లేడు, ఆ ఎదురు కొంపలో అన్నా ఉంటే బాగుంటుంది ఎనిమిస్, కానీ వాళ్ళు ఉండరు ఎందుకో ఏమో. నాకే బ్యాడ్ లక్ కర్రీ ల్యాండ్ మైన్, అంటే ఖచ్చితంగా పైన ఉంటాడు నాకు తెలిసి. ఉంటాడు కాదు ఉన్నాడు, అదిగో ల్యాండ్ మైన్ ఖచ్చితంగా పైన ఉన్నాడు. పోదాం ఇప్పుడు పైకి. రే ఈ తెల్ల బట్టలోడు ఇక్కడే ఉన్నాడు, అదే ఆ వైట్ టీమేట్. వాడికి ఎన్నిసార్లు రివైవ్ ఇచ్చాడు వీడు, కానీ వాడు నా చేతిలోనే చచ్చాడు 4 సార్లు. ఇప్పుడు వీడు కూడా నా చేతిలో చావబోతున్నాడు. ఈ టీమ్ ని మొత్తం 2 సార్లు కొట్టా, కానీ మళ్ళీ లాస్ట్ వరకు వచ్చారంటే చాలా గ్రేట్. కానీ ఇప్పుడు చచ్చిపోతారులే నా చేతుల్లో. వైట్ గాడికి వీడు మళ్ళీ రివైవ్ ఇచ్చాడంటారా? ఏమోలే, దొరికితే కొట్టేద్దాం. అరే యార్ ఒకటి మర్చిపోయా, పైన వీళ్ళ టీమేట్ ఉన్నాడు కదా, పైకి వెళ్ళి కొడదాం వీళ్ళ టీమేట్ ని. వాడే లాస్ట్ ఎనిమి అనుకుంటా. ఇక్కడ ఇంకో ల్యాండ్ మైన్, ఎవడబ్బా వాడు పెట్టింది ఇక్కడ అన్ని ల్యాండ్ మైన్ లో? ఓ వీడెవడో భయపడి గ్లూవల్ వేసేసుకున్నాడు, చాలా టాలెంటెడ్. గ్లూవల్ పగిలిపోతాయిలే ఇప్పుడు, పైకి వెళ్ళి వాడు తలకాయ లేపేద్దాం. అరే ఇక్కడ కూడా గ్లూవల్ వేసాడే, ఇది కూడా పగిలిపోతుందిలే. ఓ వీడి ఇక్కడ ఎదురు చూస్తున్నాడు అనుకుంటా. అయ్యో లేడే, ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? కిందకు దూకేశాడా? నాకెందుకో డౌట్ కొడుతుంది, వాడు చాలా టాలెంటెడ్ కాబట్టి ఇక్కడే ఉంటాడు. అదిగో దాక్కున్నాడు, యావూర్ తమ్ముడు నీది, అయిపోయాడు మిస్టర్ విలన్ అంట. నిజంగా వీడు ఆ వైట్ టీమేట్ అనుకుంటా. వీళ్ళ టీమ్ ని మొత్తం 3 సార్లు ఏమో కొట్టినట్టు, 3 సార్లు 2 సార్లు కొట్టా, కానీ మళ్ళీ రివేవించుకొని లాస్ట్ వరకు వచ్చారంటే నిజంగా బాగా ఆడారులే. ఓకే ఇక మొత్తం ఇద్దరే ఉన్నారు, ఆ ఇద్దరిని కొట్టేస్తే ఇక బూయ కొట్టేయచ్చు. వాళ్ళు కూడా ఆ కొంపలో ఉన్నారు. అదిగో వాడెవడో ఎగురుతున్నాడు. ఆ వత్తాన నుండిలే అయ్యప్ చాలా ఉత్సాహం మీద ఉన్నాడు, ఎగురుతున్నాడు. అరే జోన్ వస్తుంది కానీ వాడు పైనే ఉన్నాడు, కిందకి రావాయి, M1W7 ఉంది, కొడతాను రా వన్ ట్యాప్. అయ్యో వాడు పైనే చచ్చిపోయాడు. పోనీలే వీడన్న వచ్చాడు, పాపం ధైర్యశాలి వీడెవడో, కానీ చచ్చిపోతాడులే ఇప్పుడు నా చేతిలో. ఇప్పుడు వీడికి వన్ ట్యాప్. అరే వన్ ట్యాప్ పడట్లేదు, ఏంది ఇది, ఇప్పుడు కొడదాం. అరే 43 అంట, ఏందయ్యా ఇది, ఇది అయ్యేటట్లేదు. కానీ వీళ్ళు ఫస్ట్ లేపేద్దాం, మళ్ళీ లాస్ట్ వరకు వస్తే మనకే ప్రాబ్లం. అయిపోయాడు. ఓకే మొత్తానికైతే బూయా బూయా బూయా, ఈరోజు కూడా బూయా కొట్టేశాం. ఇదన్నమాట ఈరోజు వీడియో, మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. ఇక పోయేస్తాం మళ్ళా, టాటా బై బై.